हाय फ्रेंड्स वेलकम टू समित फुड मैजिक अंदर की नमस्कार ఈ రోజు నేను ఎంతో రుచిగా ఉండే బీరకాయ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చుండి. ఇక ఆలస్యం ఎందుకు? ఈ బీరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. బీరకాయ ఫ్రై కోసము ముందుగా ఒక pan పెట్టుకొని ఇందులో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాస్త హీట్ అవనిద్దాము. ఆయిల్ హీట్ అయ్యింది. ఇందులో పోపు దినుసులు వేస్తున్నా, ఆవాలు, జీలకర్ర, ఇది మినపప్పు, పచ్చసనగ పప్పు. ఇందులో వచ్చేసి ఒక ఆనియన్ ని ఇట్లా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసా. యాడ్ చేసి ఒక్కసారి కలుపుకుందాం. ఇందులోనే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. వేసి కాసేపు ఆనియన్ ని మగ్గనిద్దాం. సో ఆనియన్స్ ఫ్రై అయ్యి, మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇందులో వచ్చేసి 2 పచ్చిమిర్చిని ఇట్లా సన్న పొడవుగా కట్ చేశాను, అవి యాడ్ చేశా. ఇది కొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయని యాడ్ చేస్తున్నాను. ఈ బీరకాయ ముక్కలంతా నేను చాలా సన్నగా ఇట్లా తరిగి పెట్టుకున్నా, ఇవి యాడ్ చేస్తున్నా. పైన తొక్కు తీసేసి నేను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒకసారి వీటన్నింత కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులో వచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి మనం ఒక కొద్దిసేపు వీటన్ని బాగా మగ్గనిద్దాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకుంటూ మీరు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు మనము బీరకాయ అక్కడ మగ్గుతుంది కదా, నేను ఈ బీరకాయ ఫ్రైలోకి ఒక పౌడర్ ని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకగాను ఒక pan పెట్టుకున్నా. ఇందులో వచ్చేసి ఒక కప్పు వేరుశెనగ పప్పును యాడ్ చేస్తున్నా. పల్లీలను యాడ్ చేసి దీన్ని మనము ఫ్రై చేసుకుందాము. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 10 ఎండుమిర్చిని తీసుకున్నాను. మీరు మీ కారం తగ్గట్టుగా దీన్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎండుమిర్చి లేకపోయింది అనుకోండి, మీరు దీంట్లో కారం పొడి యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అంటే మిక్సీ పట్టేటప్పుడు కారం పొడి యాడ్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వచ్చేసి పప్పుల్ని, పుట్నాల పప్పును యాడ్ చేస్తున్నా. అలాగే కొంచెం కొబ్బరి వచ్చేసి కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. కాస్త వేగేదాకా మాడిపోకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను ఒక తెల్లగడ్డను ఫుల్గా ఇలా పొట్టు తీయకుండా ఇలా యాడ్ చేస్తున్నాను. మీరు తెల్లగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. పౌడర్ కూడా ఇది మనము ఏ ఫ్రైలలోకి యూస్ చేస్తే కన్నా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటినన్నింటినీ మనం ఫ్లేమ్ ఆపేసుకుని దీనికి కాస్త ఉప్పు యాడ్ చేసి ఇవన్నీ కూడా మనము మిక్సీ పట్టి పెట్టుకుందాం పౌడర్ చల్లారిన తర్వాత. చూసారు కదా, బీరకాయ మొత్తం బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెంగానే యాడ్ చేస్తున్నా. మనం దీనికోసం అంటూ కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో కూడా నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెంగా యాడ్ చేశాను. ఇంత కలుపుకొని ఒకసారి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఈ పొడి ఉంది కదా, నేను ఇందాక మనము పల్లీలు, పుట్నాలు, పప్పు, మొత్తము కొబ్బరి అన్ని కలిపి పొడి కొట్టి పెట్టుకున్నాము. ఈ పొడిని ఇందులో యాడ్ చేస్తున్నా. అంతేనండి, బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. చపాతీలో కానీ, రోటీలలో కానీ, పుల్కాలో కానీ చాలా బాగుంటుంది. రైస్లో కూడా తీసుకోవచ్చు సైడ్ డిష్గా, రసం, పప్పు చారు వీటిలలో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ఇంకా కొంచెం పౌడర్ యాడ్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చితీరుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.